రోజు రోజుకు భార్యాభర్తల మధ్య బంధం బలహీనపడుతుందనడానికి చాలా ఉదాహరణలు చూశాం. ఇది ఒక ఉదాహరణే. భర్త బీరు తాగనివ్వలేదని ఓ భార్య తన నుంచి విడాకులు కోరింది. విడాకులంటే అంత చులకనైపోయాయి. అది కూడా పెళ్ళైన కొన్ని రోజులకే. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అహ్మదాబాద్కు చెందిన ఓ యువతి తనతో విడాకులు తీసుకోవాలంటూ భర్తను బెదిరిస్తోంది. విడాకులు ఇచ్చి భరణం కింద 20 లక్షలు చెల్లించాలంటూ పెద్దల ముందు పంచాయతీ పెట్టింది. అసలు ఏం జరిగిందంటే, గత సంవత్సరం డిసెంబర్లో ఈ జంటకు పెళ్లి అయింది. పెళ్లి తర్వాత వీళ్ళు హనీమూన్కి ఇండోనేషియాలోని బాలికి వెళ్లారు. అక్కడ హోటల్లో స్టే చేసిన సమయంలో బీరు తాగుతాని భార్య భర్తను కోరింది. దానికి భర్త ఒప్పుకోలేదు. దీంతో తనకు చిర్రొత్తుకొచ్చి అక్కడే తనకు విడాకులు ఇచ్చేయాలని పేచీ పెట్టింది. ఎలాగోలా సర్ది చెప్పిన భర్త తనను గుజరాత్ తీసుకొచ్చాడు. ఇక్కడికి రాగానే తన సామాన్లు సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి విడాకులు ఇచ్చి భరణం కింద 20 లక్షలు ఇవ్వాలని భర్తను బెదిరిస్తుంది. ఒకవేళ విడాకులు ఇవ్వకపోతే అత్త మామ భర్తపై తప్పుడు కేసులు పెడతానని బెదిరిస్తుందట. దీంతో ఏం చెయ్యాలో తెలియక ఆ వ్యక్తి తనలో తానే బాధపడిపోతున్నాడట. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.